టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం మిక్సీ జార్లో వేసుకొని, తరిగిన టమోటాలు మిక్సీ జార్లో వేసుకొని, అల్లం పచ్చిమిర్చి వేసుకొని ఇలా చక్కగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లో గ్రైండ్ చేసిన గ్రేవీని లేదా ప్యూరీని బౌల్లో వేసిన తర్వాత ఎంత పేస్ట్ అయితే వచ్చిందో అంతే పరిమాణంలో రైస్ ఫ్లోర్ బియ్యం పిండిని వేసుకొని కాస్త ఉప్పుని వేసుకొని రుచికి సరిపడ కాస్త జీలకర్ర, కాస్త పసుపు వేసుకొని చక్కగా బీట్ చేసుకుని అంటే చక్కగా కలుపుకోవాలి. ఇది పల్లతన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పలసలైన తర్వాత ఇలా ఎక్కువగా గ్రైండ్ బీట్ చేసుకోలేము కాబట్టి ముందుగానే చక్కగా బీట్ చేసేసుకొని ఇందులో ముందుగా ఎంత గ్రేవీ అయితే ఉందో, గ్రేవీ ఎంత అయితే ఉందో అంతే నీళ్ళు వేయాలి. సమానంగా నీళ్ళు వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్పై దోశల పెనాన్ని పెట్టుకోవాలి. నాన్ స్టిక్ అయితే బాగుంటుంది, లేదు మామూలు పెనమైనా బాగానే ఉంటుంది. ఇవి టమాటా దోశలు. ఈ టమాటా దోశలు మంచి రుచితో దగ్గర దగ్గర పెసరట్టు రుచిని పోలి ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఎస్ఎస్ఎస్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన మెను దోశలు, ఉదయం మెను. ఈ దోశలు ఇలా పలచగా చక్కగా వేసుకోవచ్చు. గ్లాసుతో వేసుకుంటే ఇలా పలచగా వేసుకోవచ్చు, గరిటెతోనైనా వేసుకోవచ్చు. కాస్త మొదటి దోశ కాబట్టి మధ్యలో పట్టేస్తుందనే ఉద్దేశంతో మధ్యలో దలసరిగా వేయటం జరిగింది. మీరు ఎప్పుడైనా దోశ వేసేటప్పుడు గతంలో చెప్పుకున్నాం, దోశ మధ్యలో ఉంది చూసారా, అలా దోశ తడంత ఆరిపోవాలి, మధ్యలో తడి ఉండకూడదు. తడి ఉంటే దోశ పెట్టేస్తుంది పెనానికి. కాస్త పెనం వేడెక్కిన తర్వాత దోశని వేసుకోవాలి. పెనం వేడెక్కక ముందు దోశని వేసుకుంటే దోశ ఇలా వచ్చి రానట్టుగా ఉండి లేనట్టుగా ఉంటుంది. చూసారా, పెనానికి సరిగ్గా మొత్తం అంతటికి సమానంగా వేడి తగలాలి. వేడి తగిలితే దోశ అద్భుతంగా మనం ఇచ్చిన కొలతలతో వేసుకుంటే మంచి రుచికరమైన దోశ సులువుగా, అత్యంత సులభంగా వచ్చేస్తుంది. ఎందుకంటే అటువైపు వేడి తగలదు కాబట్టి అలా అల్లరి పెట్టింది. కాస్త తిరగేసుకొని మధ్యలో ఎక్కువగా వేసాం కదా, అది కాలేటంత వరకు, అంటే ఆ తడి ఆరేటంత వరకు కాస్త వేగనివ్వాలి, అంటే కాలనివ్వాలన్నమాట. కాలనివ్వటం అంటే డైరెక్ట్గా పొయ్యి మీద కాకుండా పెనం మీద కాలనిస్తే మంచి రుచికరమైన టమాటో దోశ సింపుల్గా సిద్ధమవుతుంది. దాన్ని ఒక పళ్ళెంలో తీసుకొని ఇలా వేడి వేడిగా తింటేనే బాగుంటుంది. ఈ దోశ చల్లారిన తర్వాత పెద్దగా రుచి ఉండదు. తర్వాత రెండో దోశ వేసుకుందాం. ఇది కూడా టమాటో దోశే, కాకపోతే ఏంటంటే దీనికి కాస్త ఉల్లి జత చేసుకుంటున్నాం. ఉల్లి జత చేసుకుంటే మీకు పెసరట్టుకి ఈ దోశకి డిఫరెన్స్ ఏమీ ఉండదన్నమాట. వేడి వేడిగా మీరు తింటే పెసరట్ట లేదా టమాటో దోశ అన్నట్టుగా ఉంటుంది. దోశ కాస్త తడి ఆరిన తర్వాత కాస్త నేతిని వేసుకుంటే మీకు అద్భుతమైన రుచి వస్తుంది. ఇలా చూసారా, ఇలా తిప్పంగానే దోశకి పెనంకి మధ్యలో అట్లకాడ వెళ్ళంగానే చక్కగా దోశ వచ్చేస్తుంది, అత్యంత సులభంగా. ఇలా కాస్త చక్కగా తీసేసుకొని చూసారా, మీకు ఇంకా దోశ కాలలేదు కాబట్టి కాస్త ఊడింది, తర్వాత ఇలా కదిలితే కదులుతుంది, అప్పుడు మీరు దోశ తిరగేసుకుంటే దోశ ఉల్లిపాయ చక్కగా కాలుతాయి. ఇలా ప్రెస్ చేసుకుంటే మీరు దోశ మీద వేసిన నెయ్యి పెనానికి పెట్టి పెనం మీద వేడుతూ ఉల్లి కూడా వేగుతుంది. చక్కగా వేగిన రెండు దోశలు వెంటనే తినేయవచ్చు, చక్కగా మంచి రుచిగా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్కి బాగుంటాయి. కాకపోతే ఏంటంటే నైట్ టైం మాత్రం ఇలా ఈ దోశని పెట్టుకుంటే మీకు పని ఎక్కువ అవుతుంది కాబట్టి మార్నింగ్ అవర్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అత్యంత సులువుగా, అత్యంత త్వరగా మీకు ఈ దోశ సిద్ధమవుతుంది. మీకు బ్రేక్ఫాస్ట్గా మంచి రుచిగా ఉంటుంది కూడా. ఇలా వేసిన తర్వాత చక్కగా, ఎందుకంటే రెండో దోశ మూడో దోశ అవుతుంది కదా, కాస్త వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉల్లి విడిపోకుండా చక్కగా దోశకు పట్టేట్టుగా కాస్త సర్దేసుకొని కాస్త పచ్చిగా ఉండేటప్పుడే ప్రెస్ చేసుకొని తడి ఆరింది చూసారా. తడి ఆరిన తర్వాత చక్కగా నేతిని వేసుకొని చక్కగా ఆ పెనం మీద ఉన్న దోశను అత్యంత సులభంగా పెనం కాలిన తర్వాత చక్కగా తీసుకోవచ్చు. ఒకసారి తిరగేసుకుంటే దోశ పెనం మీద ఉల్లి కూడా కాలుతుంది. చక్కగా దోశని తిరగేసేసి చక్కగా టిఫిన్ చేయటమే. ఉల్లి లేకుండా ఒకటి, ఉల్లితో ఒకటి చక్కగా దోశలు సిద్ధం చేసుకున్నాం. ఇక ఆఖరి రుబ్బు కాబట్టి, అంటే బ్యాటర్ లాస్ట్కి వచ్చింది, బ్యాటర్ని చక్కగా వేసేసుకొని ఉల్లి కూడా వేయకుండా, నచ్చితే జీలకర్ర మళ్ళీ వేసుకోవచ్చు, వేసుకొని చక్కగా
సులువుగా వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు దోశ వేయటం కూడా ఈ పూటకు అలవాటైంది, పెనం కూడా వేడెక్కింది, చక్కగా ఈ పెనంపై ఆల్రెడీ నెయ్యి ఉంది కాబట్టి సులువుగా వచ్చేస్తుంది దోశ. ఇలా చక్కగా ప్రెస్ చేస్తే అటువైపు ఉన్న ఏమాత్రం తడి కూడా ఆరిపోతుంది, దోశ ఇలా సిద్ధమవుతుంది. తర్వాత ఈ దోశకు బ్రేక్ఫాస్ట్కి మధ్యాహ్నం భోజనానికి సరిపడేట్టుగా క్యారెట్ గ్రీన్ పీస్ కర్రీ వండుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి గ్రీన్ పీస్ని నానబెట్టి ఆ నీటిని చక్కగా కడిగేసేసి అలాగే క్యారెట్ను కూడా ముక్కలుగా తరిగేసుకొని క్యారెట్ని గ్రీన్ పీస్ని కుక్కర్లో వేసుకొని వేసుకున్న తర్వాత ఎందుకంటే ఇక్కడ పెద్ద పూర్తి క్యారెట్ కనిపిస్తుంది అది వేరే కర్రీగా వాడుకుందాం, ఇది తీసేసేసి చక్కగా సర్దేసుకొని దీంట్లో క్యారెట్ గ్రీన్ పీస్ ములిగేట్టుగా ఎక్కువగా అవసరం లేదు నీటిని వేసి కాస్త ఉప్పుని వేయాలి, ఎక్కువగా వేయకుండా చక్కగా ఉప్పుని వేసి కుక్కర్ లిడ్ని మూత పెట్టుకోవాలి. కుక్కర్ లిడ్ని మూత పెట్టి స్టవ్ వెలిగించి స్టవ్పై చిన్న కుక్కర్ని పెట్టుకొని చూసారు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఎందుకంటే చిన్న కుక్కర్ కాబట్టి లో ఫ్లేమ్లో ఉంటే చక్కగా ఉడుకుతుంది. తర్వాత గ్రైండర్ లేదా మిక్సీ జార్ని తీసుకొని కాస్త అల్లం తెల్లుల్లి అది కోరిన కొబ్బరి అండి పురుమిన కొబ్బరి, తర్వాత ఉల్లి, తర్వాత టమోటాని తరిగి వేసుకోవాలి. టమోటాని డైరెక్ట్గా ఇందులో వేసి చూపించడం జరిగింది, టమోటా డైరెక్ట్గా వేస్తే మిక్సీ జార్ కదులుతుంది తర్వాత ఇబ్బంది అవుతుంది. ఇలా వేసిన తర్వాత కొబ్బరికూరను కూడా వేసేసుకొని ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇలా టమాటాలు కూడా వేసేసుకొని అంటే తరిగిన వేసుకోవాలి, డైరెక్ట్గా టమాటా వేసుకుంటే మిక్సీ జార్ మిక్సీ కూడా కదులుతుంది. ఇలా చక్కగా వేసేసుకొని ఒక పట్టు గ్రైండ్ చేసేసి ఆ బ్యాటర్ని వేరేగా తీసి ఉంచుకున్నా పర్వాలేదు, లేదా స్టవ్ వెలిగించి స్టవ్పై మూకుట్ని పెట్టుకొని మూకుట్లో ఈ బ్యాటర్ని అంతా వేసుకొని స్టవ్ వెలిగించి పెట్టాలి. బ్యాటర్ని అంతా వేసేసుకొని కాస్త వేడెక్కినివ్వాలి. చక్కగా వేడెక్కిన తర్వాత ఏంటి పోపు వేయకుండా బ్యాటర్ని వేసేసారు అనుకుంటున్నారు కదా చూడండి, అలా చూస్తే మధ్యలో మీకు అర్థమవుతుంది. ఇలా ఒకవేళ డస్ట్ ఏమైనా ఉన్నా ఏదున్నా చక్కగా వేడెక్కక ముందే తీసేసుకోవాలి. డస్ట్ అంటే మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసిన సామాగ్రి ఉంది కదా వాటిల్ది ఏమైనా ఉన్నట్టయితే. ఇలా చక్కగా మొత్తం అంతటినీ నెమ్మదిగా కలుపుకుంటూ అంటే ఇది బ్యాటర్ మూకుడికి సగానికి ఉంది స్పీడ్గా కలిపితే తుల్లుతుందనే ఉద్దేశంతో నెమ్మదిగా కలిపి చూపించడం జరిగింది. ఇందులో టిప్స్ మీరు పాటిస్తే మీరు ఇంట్లో ఇబ్బంది పడకుండా చక్కగా వంటలు వండుకోవచ్చు. ఒకసారి మూత వేసి ఒక 5 నిమిషాలు వేడెక్కనిచ్చి వేడెక్కిన తర్వాత చూసారా తుంపరలు తుల్లుతున్నాయి, ఆ తుంపర మీదకు తుల్లకుండా నెమ్మదిగా కాస్త కలిపేసుకొని ఇప్పుడు సగం తగ్గుతుందన్నమాట. ఈ సగాన్ని మళ్ళీ చక్కగా కలిపేసేసుకొని చూడండి ఇలా మొత్తం వేడెక్కి ఆ వేడి తుల్లింది పక్కకు వస్తుందన్నమాట. ఆ పక్కకు వచ్చిన దాన్ని కూడా కలుపుకుంటే మీరు గ్రైండ్ చేసిన పేస్ట్ తోలక నీరు తగ్గుతుంది. చక్కగా మళ్ళీ మరొక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచితే అంటే పూర్తి మూత అవసరం లేదు, పూర్తిగా మూత పెడితే అది ఉడకటానికి చాలా సమయం పడుతుంది, ఎందుకంటే మూత పెట్టిన తర్వాత దాంట్లో నీరు కూడా కిందకి దిగిపోతుంది కదా. ఒక సైడ్కి మూత పెట్టి చూసారా మొత్తం నీరంతా తగ్గిపోయింది, దగ్గరగా పేస్ట్లా తయారైంది. ఇలా చక్కగా ఒకసారి కలిపేసుకుంటే కాస్త తడి ఉన్నా తడి తగ్గుతుంది. అప్పుడు కాస్త ఆయిల్ని వేయాలి, ఎందుకంటే మీకు ఇంగ్రీడియంట్స్ని లిస్ట్ ఇవ్వబడుతుంది, లిస్టుని డిస్క్రిప్షన్లో కానీ లేదా వీడియోలో కానీ చూసుకోవాలి. డిస్క్రిప్షన్లో మీరు వీడియోలో చూసుకొని చేసుకుంటే మీకు చేసే పదార్థం రుచిగా వస్తుంది. తర్వాత ఒక 2 చెంచాలు చూసారా చెంచా సైజుని బట్టి మీకు నచ్చిన కారాన్ని బట్టి మీరు వాడే స్పైసీనెస్ని బట్టి చక్కగా వేసేసుకొని కలుపుకుంటే మీకు ఈ కారం ఈ పేస్ట్కి పడుతుంది. ముఖ్యంగా నూనెలో కారాన్ని కానీ పసుపు కానీ వేసినట్టయితే మంచి కలర్ వస్తుందట. చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత ఎండుమిర్చి కానీ పచ్చిమిర్చి కానీ అలాగే పోపు సామాగ్రి ఆవాలు జీలకర్ర మినపప్పు మీకు నచ్చిన వేసుకొని కాస్త నూనెను వేసి నూనె వేడెక్కిన తర్వాత ఎందుకంటే ఆల్రెడీ మీ కడాయి వేడెక్కే ఉంటుంది కాబట్టి కరివేపాకు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని అవి వేగిన తర్వాత మొత్తం ఈ పేస్ట్తో కలిపేసుకోవాలి. చక్కగా కలిపేసేసుకుంటే ఈ పోపు తలక వాసన ఒకవేళ మీరు కొత్తిమీర వేసుకున్న కొత్తిమీర కూడా పోపులో వేపేస్తే బాగుంటుంది. ఇలా చక్కగా కలిపేసేసుకొని మొత్తం పేస్ట్ అంతా కలిసేటట్టుగా కలుపుకొని మనం ఆల్రెడీ కుక్కర్లో పెట్టుకున్న శనగలు అదే గ్రీన్ పీస్ క్యారెట్ నీళ్లు తీసేసి చక్కగా ఈ పేస్ట్తో కలపాలి, ఎందుకంటే మీకు రుచి పెరగాలి అనుకుంటే దీంతో కలిపితేనే మీకు రుచి పెరుగుతుంది. చక్కగా కలిపేసేసుకొని ఈ బ్యాటర్ అంతా అంటే పేస్ట్ మీకు దగ్గర అయిపోయింది కదా, ఇది ఈ కాబలి శనగలైనా
కొమ్మి శనగలైనా ఏ శనగలైనా చేసుకుంటే బాగుంటుంది. ఇలా చక్కగా కలిపేసేసి బఠానీతో కానీ గ్రీన్ పీస్తో కానీ ఈ కర్రీ బాగుంటుంది. కాస్త నీళ్ళు ఉంచేసరిగా ఆ నీళ్ళు కూడా ఇందులో కలిపేసేసుకుంటే మీకు ఆల్రెడీ ఉడికిన నీళ్ళు కాబట్టి మంచి రుచిని ఇస్తుంది. తర్వాత వారు కాస్త నీళ్ళు వేసి చక్కగా కలిపేసేసుకొని ఇలా చక్కగా నీళ్ళంతా ఆ ముద్దకు పెట్టేట్టుగా మీరు వేసిన పోపు రుచి మొత్తం ఇంగ్రీడియంట్స్ పెట్టేట్టుగా ఉంచేసుకోండి. ఒక 5 నిమిషాల వరకు మూత పెట్టి ఉంచాలి. 5 నిమిషాల తర్వాత మీరు ఆల్రెడీ ఉప్పు వేసి శనగలు క్యారెట్ ఉడికించారు, అదే గ్రీన్ పీసు లేదా కాబోలే శనగలు ఏ శనగలైనా పర్లేదు ఉడికించారు కాబట్టి కాస్త ఉప్పుని వేసుకొని తర్వాత గరం మసాలా కాస్త వేసుకొని ఇంకేముందండి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చక్కగా వడ్డించుకుంటే మంచి రుచితో మధ్యాహ్నం భోజనానికి రుచికరమైన కూర సిద్ధమవుతుంది. పప్పు రాత్రి తినకూడదు అంటారు, ఇది పప్పులా వస్తుంది. మీకు నచ్చితే రోటీతో పుల్కాతో కూడా తినొచ్చు. కాస్త ఇందులో వేపిన పల్లీలు అలాగే ఉల్లి వేసుకుంటే మంచి రుచిగా ఉంటుంది. ఉల్లి కలుపుకొని కూరతో ఏం తిన్నా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.